ఏమొస్తుంది? సమాధుల పూజ. అల్లా, బహుశా కొందరు మన మిత్రులు ఈ మాట విని కోపానికి వస్తారు కావచ్చు. ఏంటి, మేము ఔలాలి ఔలియాలను గౌరవిస్తాము, ప్రవక్తలను గౌరవిస్తాము, ఎవరైతే షహీద్ అయిపోయారో, పుణ్యపురుషులు ఉన్నారో వారిని గౌరవిస్తాము, మీరు సమాధుల పూజ అని అంటారా? కాని వాస్తవంగా ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. చదవండి, వినండి, శ్రద్ధ వహించండి. సమాధులను పూజించడం మరణించి సమాధుల్లో ఉన్న వలీలు, పుణ్యపురుషులు, ప్రవక్తలు అవసరాలు తీరుస్తారని, కష్టాలు తొలగిస్తారని నమ్మడం, మరియు కేవలం అల్లాహ్ ఆధీనంలో ఉన్నదాని విషయాల్లో సహాయం ఆ సమాధి వారితో కోరడం, ఇంకా వారితో మొరపెట్టుకోవడం, ఇలాంటివన్నీ పెద్ద షిర్కులో లెక్కించబడతాయి. గమనిస్తున్నారా? ఇక సమాధులను పూజించడం అంటే ఏంటి? ఇంకా అర్థం కాలేదా? ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ప్రజల్ని, ముస్లిములను తియాం నిలబడడం, పూర్తి ఎహ్తెరాం గౌరవం మర్యాదతో రుకు చేయడం, సజదా చేయడం, దుహా చేయడం, విబహ్ బలి దానాల జంతువుల బలిదానాలు, నదరు నియాజ్ మొక్కుబడి, ఇంకా ఇలాంటివన్నీ కేవలం అల్లాకు మాత్రమే చేయవలసినటువంటి ఆరాధనలు సమాధుల వద్ద చేస్తున్నారు, మజార్ల వద్ద చేస్తున్నారు, దర్గాల వద్ద చేస్తున్నారు, కదా? ఇదే చాలా ఘోరమైన షిర్క్. ఇలా చెయ్యడాన్నే సమాధుల పూజ అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ తర్కం, వాదం, వివాదంలో కొందరు వాదిస్తారు ఏమని, లేదు లేదు, మేము ఆ సమాధిలో ఉన్న వలిని పూజించడం లేదు, మేము అల్లానే పూజిస్తాము. ఇది కేవలం నోటి మాట మాత్రమే వాదించడానికి. ప్రజల ప్రాక్టికల్, వారి యొక్క ఆచరణ చూస్తే ఏముంది? కేవలం అల్లాహ్కు మాత్రమే సజదా చేయాలి, అక్కడ సమాధి వద్ద సజదా చేస్తారు, సమాధి చుట్టూ తవాఫ్ చేస్తారు, తవాఫ్ కేవలం కాబాది మాత్రమే జరుగుతుంది, దాని తప్ప వేరే ఎక్కడైనా గాని. అది భయంకరమైన ఘోరమైన షిర్క్. ఇంకా కొన్ని ఉదాహరణలు ఇన్షాల్లా వస్తూ ఉంటాయి, శ్రద్ధ వహించండి. అల్లాహు తాలా మనల్ని పుట్టించింది మరియు మనకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా, నీ ప్రభు స్పష్టంగా ఆజ్ఞాపించాడు, మీరు ఆయన్ని తప్ప వేరే ఎవరిని కూడా ఆరాధించకండి అని. సూరత్ బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత్ నంబర్ 23. అదేవిధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో, ఇంకా ఎవరైనా కానీ వారి సిఫారసు పొందుటకు లేదా తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. అవును, ఈ రోజులో మన ప్రజల్లో చూస్తున్నాం కదా, డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మాకు ఇన్ని సంవత్సరాలైంది పెళ్లి అయ్యి, సంతానం కావట్లేదు, సంతానం ప్రసాదించండి అని మజార్ల వద్ద, దర్గాల వద్ద డైరెక్ట్ వారితో దువా చేస్తారు, వారితో కోరుతారు, వారితో మొరబెట్టుకుంటారు. ఏమైనా కష్టాలు, రోగాలు సంవత్సరాల తరబడి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వారితో మొరబెట్టుకుంటారు ఆ కష్టాలు రోగాలు దూరం కావాలని. మరి ఈ మొరపెట్టుకోవడం, దుఆ చెయ్యడం ఎవరితో ఉండాలి? కేవలం అల్లాహతో మాత్రమే. చదవండి సూరతు నమల్ సూర నంబర్ 27 ఆయత్ నంబర్ 62. అమ్మన్ యుజీబుల్ ముద్దర్ర ఇదా దఆహు వయక్షిఫు సూ వయజ్అలుకుమ్ ఖులఫా అల్ అర్ద్ అఇలాహు మఅ అల్లాహ్. కలత చెందినవాడు
ఎన్నో బాధలతో కష్టాలతో తవిస్తున్నవాడు మొర పెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని ఆ బాధను కష్టాన్ని వ్యాకులతను తొలగించేవాడు దూరం చేసేవాడు అల్లా తప్ప ఇంకెవడైనా ఉన్నాడా? మరియు మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడు ఇలాహుమ్మ అల్లాహ్. ఏమిటి, అల్లాతో పాటు మరో ఆరాధ్యుడు కూడా ఉన్నాడా? ఈ ఆయత ద్వారా ఏం తెలుస్తుంది గమనించండి, దుఆ ఆరాధన ఇది కేవలం అల్లాతో మాత్రమే చేయాలి, ఆ అల్లా కాకుండా ఇంకా వేరే ఆరాధ్యుడు మీ కొరకు ఉన్నాడా? మీరు అల్లాను కాకుండా వేరే వారితో దువా చేస్తున్నారా, వేరే వారితో మొరపెట్టుకుంటున్నారా? అలా చేస్తే చాలా భయంకరమైన ప్రమాదంలో మీరున్నారు అన్నటువంటి హెచ్చరిక ఉంది. ఇంకా సోదర మహాశయులారా, ప్రజల్లో ఉన్నటువంటి ఒక విచిత్రమైన విషయం చూడండి, గమనించండి. కొందరు కూర్చున్నా నిలబడినా జారిపడినా తమ పీర్ ముర్షిదులు వారి యొక్క నామములు స్మరిస్తూ ఉండే అలవాటు చేసుకుంటారు. చూడడం జరిగింది కొందరు. ఇంకా కొందరు తమ బండి స్టార్ట్ చేసేటప్పుడు బిస్మిల్లా అంటారు కావచ్చు, కానీ వారి మనస్సులో ఏదైనా స్టార్ట్ కాకుంటే, ఏదైనా కొంచెం ఇబ్బంది అయితే వెంటనే ఏ పీర్ ముర్షదులను ఏ బాబాలను వారు తప్పిస్తూ ఉంటారో, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వస్తూ ఉంటారో, అలాంటి వారిని స్మరిస్తారు. ఎప్పుడైనా ఏదైనా క్లిష్ట స్థితిలో కష్టంలో ఆపదలో చిక్కుకున్నా మనం వింటూ ఉంటాం, కొందరు యా మహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసేన్ అని, ఇంకొకడు యా బదవి అని. ఈ యా మహమ్మద్, యా అలీ, యా హుసేన్ మనం మన వైపున వింటూ ఉంటాం, కానీ కొన్ని పేర్లు వస్తున్నాయి, యా బదవి, యా జీలాని, యా షాజలి, యా రిఫాయి, యా ఐద్రూస్, యా సయ్యదా జైనబ్, యా ఇబ్ను హల్వాన్. ఇవి వేరే కొన్ని ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో ఈ పేర్లు వినబడవు, కానీ వేరే కొన్ని ప్రాంతాల్లో వీరి యొక్క సమాధులు దర్గాలు ఉన్నాయి, వారిని ప్రజలు స్మరిస్తూ ఉంటారు. ఇక మన ప్రాంతంలో యాస్ అల్ మదద్ అనేటువంటి నినాదం చాలా ప్రబలి ఉన్నది, మరియు పోస్టర్ల మీద ఈ పేర్లు, ఇండ్లలో పెట్టుకునే అటువంటి కొన్ని బోర్డులు, కొన్ని రకాల పలకలు, వాటిపై యా హౌస్ అల్ మదద్ అని కూడా రాసి ఉంటుంది. ఇంకా కొందరు యా మైనుద్దీన్ చిష్తి, యా గరీబున్ నవాజ్, నానా రకాలుగా నినాదాలు చేస్తూ ఉంటారు. కానీ అల్లా ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటి? శ్రద్ధ వహించండి. సూరతుల్ ఆరాఫ్ లో అల్లా యొక్క ఈ ఆదేశం, సూర నంబర్ 7 ఆయత నంబర్ 194, మీరు ఆ అల్లాహను వదిలి వేరే ఎవరెవరినైతే దువా చేస్తున్నారో మొరపెట్టుకుంటున్నారో, మీరు అల్లాహను వదిలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారు, మీ లాంటి దాసులే. అల్లాహతాల ఇక్కడ ఒక ఛాలెంజ్ గా చెప్తున్నాడు, గమనించండి. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి, ఈ బహుదైవో పాసనలో మీరు గనక, అంటే ఈ షిర్క్ ఏదైతే మీరు చేస్తున్నారో, అల్లాను వదిలి ఇతరులను దువా చేయడం, ఇతరులను మొరబెట్టుకోవడం, ఇందులో మీరు గనక సత్యవంతులే అయితే, ఆ సమాధిలో ఉన్న వారిని ఎవరినైతే మీరు మొరబెట్టుకుంటున్నారో, వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి. ఇస్తారా? లేదు, అబద్ధం చెబుతూ ఉంటారు. అల్లా అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. ఇంకా మనం చూస్తాము, కొందరు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. తవా షాపలందరికీ దర్గాక హజ్ అని ఉంది కదా, అల్లాహ్. కొందరు వారు ఏ మజార్లను, దర్గాలను, బాబాలను అయితే మొక్కుకుంటారో, నమ్ముకుంటారో, వా అక్కడికి వెళ్ళి వాటి మూల మూలను చుంబిస్తారు, ముద్దు పెట్టుకుంటారు. అక్కడ ఆ గోడలకు, ఆ సమాధికి తమ చేతులను తాకించి,
తమ శరీరంపై పూసుకుంటారు, ఇక బరకత్ వస్తుంది. ఇంకా వాటి గడపను చుంబిస్తారు, దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు, వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు, సజ్దా చేస్తారు. ఇంకా తమ అవసరాలను కోరుతూ రోగాల నుండి స్వస్థత పొందుటకు సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి ఎదుట భయభీతితో వినయ వినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్న వారిని ఉద్దేశించి ఇలా కూడా పిలుస్తారు, ఏమని, యా సయ్యిది, ఓ మేరే బాబా, నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక మీరు వెనక్కు త్రిప్పి పంపుతూ నన్ను అవమానపరచకండి. నఅూజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, అస్తగ్ఫిరుల్లా, ఇలా అనేవారు ఉన్నారు మన సమాజంలో కొన్ని. కానీ ఇలాంటి వారు అల్లా ఆదేశం ఏముందో ఎప్పుడైనా గమనిస్తారా? అల్లాహు, శ్రద్ధగా చూడండి ఈ ఆయతని. సూరత్ అల్ అహ్కాఫ్ సూర నంబర్ 46 ఆయత్ నంబర్ 5. وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللَّهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَى يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ. అల్లాహ్ను వదిలి ప్రళయ దినం వరకు తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తమ మొరపెట్టుకుంటున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే వానికన్నా పెద్ద మార్గ భ్రష్టుడు ఎవడుంటాడు? అల్లాహుతాలా ఒకరిని అడగడం లేదు. ఇది అల్లాహుతాలా ప్రశ్న రూపంలో వారిని దండిస్తున్నాడు. వమనవల్లు మిమ్మయ్యదు అంటే అంతకంటే ఎక్కువ దుర్మార్గుడు, మార్గ భ్రష్టుడు, హిదాయత్ సన్మార్గం నుండి దూరమైన వాడు మరొకడు లేడు. ఎవరు ఇంత దుష్టుడు? ఎవరైతే అల్లాను వదిలి వేరే వారితో దువా చేస్తున్నాడు, వేరే వారితో మొరపెట్టుకుంటున్నాడు. ఎలాంటి వారు? వారు ప్రళయ దినం వరకు కూడా వీరి యొక్క మొరలను వినలేరు. వీరి యొక్క మొరల విషయంలో వారు మొత్తానికే అశ్రద్ధగా ఉన్నారు, ఏమి తెలియదు. అందుకొరకే మీరు ఇంకా ఖురాన్ లోని వేరే కొన్ని సూరాలను చదివితే చాలా స్పష్టంగా ఉంది, ప్రళయ దినాన ఎప్పుడైతే హాజరవుతారో వారు ఖండిస్తారు, మీరు మమ్మల్ని మాతో దువా చేసేవారు కాదు అని. ఇక అల్లాను కాకుండా వేరే వారితో దువా చేయడం ఎంత నష్టమో ఒక్కసారి ప్రవక్త వారి ఈ హదీతులో కూడా మీరు అర్థం చేసుకోండి. సహీ బుఖారిలోని హదీత్, హదీత్ నంబర్ 4497. మమ్మాత వహువ యదుఉ మిన్ దూనిల్లాహి నిద్దన్ దఖలన్నార్. ఎవరు అల్లాను కాదలని, ఎవరు అల్లాను కాదని ఇతరులను ఆరాధిస్తూ, ఇతరులతో దువా చేస్తూ, ఇతరులతో మొరపెట్టుకుంటూ అదే స్థితిలో చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్, ఎంత నష్టమో గమనిస్తున్నారా? అలాగే సోదర మహాశైలారా, మనం కొందరిని చూస్తాం, కొందరు సమాధుల వద్ద తమ తల కొరిగించుకుంటారు. సమాధుల హజ్ చేసే విధానం అన్న పేరు గల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. నౌజుబిల్లాస్తా, హజ్ కాబతుల్లా మక్కాలో జరుగుతుంది, కానీ కొన్ని దర్గాల, కొన్ని మజార్ల యొక్క హజ్ అన్న పేరుతో కొన్ని పుస్తకాలు ఈ రోజుల్లో కొందరు అమ్ముతున్నారు, కొంటున్నారు. అక్కడికి వెళ్ళి నౌజుబిల్లా అస్తఫరుల్లా తుమ్మ నౌజుబిల్లా అస్తఫరుల్లా, కొందరు ఏమంటారో తెలుసా? ధనవంతుల డబ్బు ఉన్న వారి హజ్ మక్కాలో అవుతుంది, మాలాంటి పేదవాళ్ళ బీదవాళ్ళ హజ్ ఇక్కడ అవుతుంది అని కొన్ని రకాల మజార్ల గురించి చెప్పుకుంటారు. ఇంత ఘోరమైన షిర్క్లో పడిపోతున్నామో ఆలోచించండి, వినండి. విశ్వ వ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభ నష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. గరీబు నవాజ్ అని, బంద నవాజ్ అని, గంజ్ దాతా అని, ఇంకా వేరే ఇలాంటి పేర్లతో
ఏవైతే మజార్లు చాలా ఫేమస్ అయి ఉన్నాయో ఇవి కేవలం పేర్లు కావు, ప్రజలు అక్కడికి వెళ్ళి అలాంటి నమ్మకాలు కలిగి ఉంటారు. గత కొన్ని నెలల క్రితం నా యొక్క దర్శలో ఒక వీడియో చూపించాను. మన ఇండియాలోని ఒక చాలా ఫేమస్ దర్గా వద్ద అక్కడి ముజావర్ నిలబడి ఏమంటున్నాడు, మీకు ఏ మీ అవసరాలు అక్కడ దొరకవో ఇక్కడ దొరుకుతాయి అని ఇలాగే సైగ చేసుకుంటూ, అక్కడ అంటే అల్లా వద్ద, ఇక్కడ దొరుకుతాయి అని అంటాడు. ఇంత ఘోరమైన విషయం గమనించండి. అయితే ఈ విధంగా కొందరు విశ్వ వ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభ నష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని నమ్ముతారు, కానీ అల్లా యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో ఒక్కసారి మీరు గమనించండి. అల్లాహ్ తాలా సూరత్ యూనుస్ సూర నంబర్ 10 ఆయత నంబర్ 107లో ఇలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఒకవేళ అల్లా నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆ అల్లాహ్ తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రహాన్ని నీకు దొరకకుండా మళ్లించేవాడు కూడా ఎవడూ లేడు. చూసారా ఎంతటి గొప్ప శక్తి గలవాడు అల్లాహ్ తాలా. అతనిపై ఎలాంటి ప్రగాఢ విశ్వాసం మనకు ఉండాలి? కానీ ఈ రోజుల్లో కొందరు వలీల గురించి, కొన్ని మజార్ల గురించి, కొన్ని దర్గాల వారి గురించి ప్రజల యొక్క నమ్మకం ఎలా ఉంది, ఏ విధంగా వారు ఘోరమైన షిరుకులో పడిపోతున్నారో అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడే